నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభవ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము స్థిరాస్తికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చేయాలా రిజిస్ట్రేషన్ కాకపోతే ఏం జరుగుతుంది సో మిత్రులరా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ఉంది ఈ చట్టంలోని సెక్షన్ నలభై తొమ్మిది ప్రకారంగా ఏ డాక్యుమెంట్లు అయితే రిజిస్ట్రేషన్లు కావాలో ఆ డాక్యుమెంట్లు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కావాల్సిందే రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాటికి ధృవీకరణ అనేది ఉండదు వాటికి చట్టబద్ధత ఉండదు అలాగే ఆ డాక్యుమెంట్లను న్యాయస్థానము సాక్ష్యంగా స్వీకరించదు ఉదాహరణకు మనం ఎవరి వద్ద నుంచైనా ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తాము సేల్ డీడ్ రూపంలో కొనుగోలు చేస్తున్నాం పలానా వ్యక్తి అమ్ముతున్నాడు పలానా వ్యక్తి కొనుగోలు చేస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్జాక్షన్ జరుగుతుంది అది సేల్ డీడ్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఆ సేల్ డీడ్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే అలా రిజిస్ట్రేషన్ అయితేనే ఆ డాక్యుమెంట్కి చట్టబద్ధత వస్తుంది అలాగే గిఫ్ట్ డీడ్ ఉంది మనము అన్ని హక్కులు ఉన్నటువంటి ఆస్తిని ఎవరికైనా మనం బహుమతిగా ఇచ్చామనుకోండి ఏదో ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీదనో ఫిఫ్టీ రూపీస్ బాండ్ పేపర్ మీదనో వైట్ పేపర్ మీదనో నా ఆస్తి నేను పన వ్యక్తికి పన కొడుకుకి పన కూతురికి గిఫ్ట్ ఇస్తున్నానని రాసిస్తే అది గిఫ్ట్ డీడ్గా చెల్లుబాటు కాదు గిఫ్ట్ డీడ్ కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే అలా రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ గిఫ్ట్ డీడ్ కూడా చెల్లుబాటు కాదు ఇక విల్ అనే అంశం ద్వారా కూడా ఆస్తి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది మరి విల్ డీడ్ రిజిస్ట్రేషన్ అవసరమా అవసరం లేదా అని అంటే విల్ డీడ్ వీలునామా అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలన్న నిబంధన ఏమీ లేదు ఒక వైట్ పేపర్ మీదనైనా సరే వ్యక్తి తుదిశ్వాస సమయంలో ఉన్నప్పుడు తన పేరు మీద ఉన్న ఆస్తి నేను పలానా వ్యక్తికి మాత్రమే ఇచ్చేలా రాయదలుచుకున్నాననే వీలునామా రాస్తే దానికి రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు సో వీలునామా అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఏ డాక్యుమెంట్లు అయితే రిజిస్ట్రేషన్లు కావాలో ఆ డాక్యుమెంట్లు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కావాలి అలాగే ఆస్తి బాగ పంపిణీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నదమ్ములు ఆస్తి బాగా పంపిణీకి సంబంధించి భాగాన్ని ఎవరి వాటల్ని వారు పంచుకోవాలనుకుంటున్నప్పుడు ఈ డాక్యుమెంట్ కూడా రెండు వేల ఐదు కంటే ముందు రిజిస్ట్రేషన్ కాకుండా ఉండి ఉంటే అది న్యాయస్థానంలో ఎవిడెన్స్ పనికి వస్తుంది రెండు వేల ఐదు తర్వాత అన్నదమ్ములు ఎవరైనా అంటే అందరి యొక్క కన్సంట్తో అందరి సమ్మతితో వాళ్ళు ఒక ఆస్తి భాగ పబ్లిక్ సంబంధించిన దస్తావేజు డాక్యుమెంట్ రాసుకుంటే అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది చట్టబద్ధతని కలిగి ఉంటుంది అలాగే అది ఎవిడెన్స్గా కూడా పనికి వస్తుంది కాబట్టి ఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావాలో వాటిని చేసుకోవాలి ఏది అవసరం లేదో వాటిని చేసుకోకున్న నష్టమేమి లేదు ఉదాహరణకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాతనే సేల్ లీడ్ వస్తుంది కాబట్టి సో మొత్తానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏవి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏవి చేసుకోకూడదు తెలుసుకొని మనము ఫర్దర్గా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లోకి దిగితే మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాయిన్